YCP neta Dadi Veerabhadra Rao media tho maatladutunnaru live lo chuddam ప్రాణం పోస్తున్నటువంటి చర్య ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదా? అంతేకాదు విశాఖపట్నం వరకు వస్తే అనేక సంస్కృతులు ఉండడమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. వారందరికీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రాంతం ఇది. స్థానికులకే కాదు రాజకీయ క్షేత్రాలకు కూడా స్థానికేతరులందరినీ ఆహ్వానించి వాళ్ళను ఒడిలోకి చేర్చుకుని ఎమ్మెల్యేని చేసాం, ఎంపీని చేసాం, మంత్రులను చేసాం. ఎక్కడా కూడా ఎవరికి కూడా పై ప్రాంతం నుంచి వచ్చారు వీళ్ళని ఇబ్బంది పెడదాం అనేటువంటి ధ్యేయమైనటువంటిది ఏనాడు కూడా మన ప్రాంత ప్రజల్లో విశాఖపట్నం జిల్లాలో లేదు. నేను ప్రశ్నిస్తున్నాను, రాష్ట్రం మొత్తం మీద స్థానికేతరులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం, వాళ్ళని గౌరవించడం అనేటువంటి సంస్కృతి ఏ ఇతర జిల్లాలోనైనా ఉందా అని అడుగుతున్నాను. అటువంటి గొప్ప సంస్కృతి ఈవేళ విశాఖ ప్రజల్లో ఉంది, అంత మంచిదనం విశాఖ ప్రజల్లో ఉంది. ఏం అపకారం చేసామండి చంద్రబాబు నాయుడు గారు? మీకు దేనికోసమండి మాకు ఏమి రావడానికి వీలు లేదని పోరాటం చేస్తున్నారు? ఇక్కడ న్యాయమైన పోరాటమేనా ఇది? మా భవిష్యత్తు వేళ ఆడుకోవడం ఏంటని జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఇక్కడి నుంచి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అవనండి, కొంతమంది ఎమ్మెల్యేలు స్థానికేతరులు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, కొంతమంది మాజీ మంత్రులు. అమరావతి ఉండాలి, విశాఖపట్నానికి ఏమి ఇవ్వడానికి వీలు లేదని మాట్లాడటం చూస్తే మరి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మా ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది. వాళ్ళకి శత్రులమే, ఏం చేసామండి? అంటే అధికారం తీసుకోవడం వరకే తప్ప తిరిగి కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు, వారితో మనం ఉందాం అన్నటువంటి ధ్యాస మా మాజీ ప్రజాప్రతినిధులకి ఎవరికి ఉండేటువంటి పరిస్థితి కనపడలేదు. రామారావు గారికి విశాఖపట్నం ఎంతో ప్రేమించేటువంటి ఎన్టీ రామారావు గారికి ఉన్నటువంటి ఇద్దరు కూతుర్లు కూడా విశాఖ వ్యతిరేకమే, తండ్రి భావాలకు వ్యతిరేకం. తండ్రి అనేది ఇచ్చేశారనుకోండి కూతుళ్ళు, మనం ఒక లెక్క. కానీ వాళ్ళు ఒక కూతురు చంద్రబాబు నాయుడు గారి జోలిలో ప్లాటినం గాజు వేసి అమరావతిలోనే రాజధాని ఉండాలి. ఏమమ్మా మేము మీకు ఓట్లు వేయలేదా? ఉత్తరాంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదా? ఎన్నాళ్ళు గెలిపించలేదు? ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతిపక్షంలోంచి వచ్చినటువంటి ఓన్లీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలమే మేము ఉన్నాం. అక్కడ ఇతర ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు తెలుగుదేశం పార్టీ. మేమే ప్రతిపక్షంలో అన్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం. ఆ కృతజ్ఞత కూడా లేదే వేళ మీకు? అంత అవసరం వచ్చింది? ఏనాడు రాజకీయాల్లో రానటువంటి వ్యక్తి ఈవేళ ఈ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తూ అక్కడ అమరావతి ఉండాలి, విశాఖపట్నానికి ఏమి రాకూడదు, కర్నూలుకి ఏమి రాకూడదు, రాయలసీమకి ఏమి రాకూడదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక కూతురు ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆవిడ నా పార్టీ తాలూకు జయం, నా పార్టీ తాలూకు ఆశయం అంతా కూడా అమరావతే, విశాఖపట్నం కాదు. ఎందుకమ్మా మీ ప్రాంతాల్లో మీరు పోటీ చేయొచ్చు కదా? అప్పుడు ఒక ప్రాంతంలోకి వచ్చి ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడి మంత్రులు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతానికి విరోధులుగా మీరు తయారవుతున్నటువంటి నైజం మంచిదేనా? అది న్యాయమేనా మీకు? అందుకనే మిమ్మల్ని గెలిపించుకుంటున్నాం మా జిల్లా వాళ్ళందరూ కూడాను. తిరిగి మీరు మీ చేత ఖండించుకోవడానిక అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మిమ్మల్ని పెంచి పోషించినటువంటి జిల్లాకి అన్యాయం చేయకండి. 30 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడిని ఆదరించాం ఈ జిల్లాలన్నీ కూడా. సరే రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్ర విభజన కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడే. రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈ రాష్ట్రాన్ని రెండు
భాగాలుగా విభజించినటువంటి ఆ మనిషి చంద్రబాబు నాయుడు గారు. రామకృష్ణ కమిటీ ఏర్పాటైతే ఆ కమిటీ వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒకే చోట అధికార కేంద్రీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ జరగడం వల్ల రాష్ట్ర విభజన కోరుకోవడం అనేటువంటిది ప్రజల్లో రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం వికేంద్రీకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మూడు ప్రాంతాల్లోనూ వికేంద్రీకరణ చేయండి అని చాలా స్పష్టంగా రామకృష్ణ కమిటీ చెప్పడం అనేటువంటి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆ రామకృష్ణయ్య కమిటీ ఏవేవో రాశాడు అంటాడు. రామకృష్ణయ్య కాదు చంద్రబాబు గారు, ఆయన తెలుగువాడు కాదు. రామకృష్ణన్ కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఒక టెమిలియన్, అది కూడా మీకు తెలియదే. ఏదో ఒక ఆరోపణలు చేయడం తప్ప ఎవరు ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు.